పెద్దపల్లిలో స్వామి అనే నిరుపేద ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటనలో ఇల్లుతో పాటు ఆహార పదార్థాలు కాలి బూడిదయ్యాయి. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్రపటానికి స్వేరో కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. జాతీయ స్థాయి పోటీలకు రాజస్థాన్ వెళ్తున్న శ్రీకాంత్ అనే విద్యార్థికి ఎలైట్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు 3000 సాయం అందించారు. పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 2 నెలలుగా భారీగా అక్రమ వసూళ్లు సాగుతున్నాయి. అధికార పక్షం ప్రతిపక్షం మౌనంగా ఉండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పెద్దపల్లి ఆసుపత్రికి 108 వాహనం అందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చిత్రపటానికి కొంకటి లింగమూర్తి పాలాభిషేకం చేశారు. వెల్గటూరు మండలం ఎండపల్లిలో 2వ రోజు కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ మెగా శిబిరం వైద్య సేవలు అందించింది. పెద్దపల్లి మండలంలోని రైతులు తమ పొలాల్లో వరికల్లాలు నిర్మించుకోవాలి. రైతులకు ఏవో సూచన.